हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। कोटपकोंडलो दर्शन अयिपोयिन तर्वात अक्कडि नुंचि चीराल बीच कि वेल्दाम अनुकुन्नानु। ओडेरु बीच कि आन् दि वे वेल्तुन्नामु। इक्कड कोटपकोंड नुंचि चीराल बीच कि दग्गर दग्गर 70 किलोमीटर्स दूरं उंटुंदि। చూడటం ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. సండే మేము వెళ్ళిండు, సండే ఈవినింగ్ క్రౌడ్ విపరీతంగా గ్యాదర్ అయ్యారు, చాలామంది ఉన్నారు అక్కడ. మనం ఏదైనా బీచ్ చూడాలంటే సన్రైజ్ టైం కానీ సన్సెట్ టైం కానీ బాగుంటుంది. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా సన్సెట్ అవుతుంది ఈవినింగ్ 5 o'clock టైంలో. ఆ చేపలు పట్టుకుని వాళ్ళ బోట్లు ఒడ్డుకు రావటం, క్రౌడ్ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఈ బీచ్ గుంటూరు నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నర్సాపేట నుంచి కూడా దగ్గర దగ్గర ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పక్కనే ది ఫేమస్ సూర్యలంక బీచ్ ఉంది, బాపట్ల సూర్యలంక బీచ్. ఆ బీచ్కి ఈ బీచ్కి మధ్యలో ఒక 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇంకా విజయవాడ దగ్గర విజయవాడ పరిసర ప్రాంతాలు గుంటూరు, ప్రకాశం, కృష్ణా వాళ్ళు, ఎరన డిస్టిక్ వాళ్ళు బీచ్కి వెళ్ళాలంటే ఎక్కువగా చిరాల బీచ్కి వెళ్తారు. ఈ బీచ్ స్పెషల్ ఏంటంటే లైట్ హౌస్ పక్కనే ఉంటుంది, దగ్గర నుంచి చూడవచ్చు. ఇంకా చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు బోట్లు, వాళ్ళ సహాయంతో మనం బోటింగ్కి వెళ్ళొచ్చు. సముద్రంలో కొంచెం దూరం బోటింగ్కి వెళ్ళొచ్చు వాళ్ళకి మనీ ఇచ్చి. ఇంకోట అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. పక్కనే రామాపురం బీచ్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ బీచ్, సైలెంట్గా ఉంటుంది చాలా బీచ్. ఈ బీచ్ మాత్రం కొంచెం క్రౌడ్ పబ్లిక్తో ఉంటుంది. ఇంకా మనం జనరల్గా బీచెస్కి ఎందుకు వెళ్తామంటే ఈ సముద్రం హోర్ ఉంటుంది కదా, సౌండ్, వాటర్ సౌండ్, అలల సౌండ్, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సౌండ్ బాగా వినపడుతుంది. మనం ఫ్రెండ్స్తో వెళ్ళి ఏదైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ మనం డిస్టర్బ్ చేయదు, ఆ సౌండ్ మనకి వినపడదు. ఇంకోటి ఈ సన్రైజ్ ఒక పీస్ ఉంటుంది. సన్రైజ్లో బీచ్లో మనం బీచెస్లో మనం ఉన్నప్పుడు సన్రైజ్లో ఒక తెలియని పీస్ ఉంటుంది, ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. అలాగే సన్సెట్లో తెలియని ఒక జ్యూస్ ఉంటుంది. సన్సెట్ టైంలో అలలు ఎక్కువ వస్తుంటాయి, ఒక తెలియని ఫీల్ ఉంటుంది. అందుకు జనరల్గా మనం అన్ని బీచెస్ ఒకలా ఉన్నా అంటే అన్ని చోట్ల సముద్రం ఉన్నా కానీ ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క తెలియని క్లైమేట్, ఒక వాతావరణం, ఒక ప్రశాంతత ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు బీచెస్కి వెళ్ళినప్పుడు చాలా సేఫ్గా ఉండండి. ఈ ఛానల్లో సూర్యలంక బీచ్ వీడియో కూడా ఉంది, చాలా వైరల్ అయింది ఆ వీడియో, చాలా బాగుంటుంది. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.